ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు. తిప్పతీగ గురించి, తిప్పతీగ వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఎలా ఉపయోగించాలి, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ప్రకృతిలో లభించే అనేక మొక్కలు మనకు చాలా మంచి చేస్తాయి. మన చుట్టూ ఉండే మొక్కల్లో చాలా రకాల మొక్కల గురించి, వాటి ఉపయోగాల గురించి చాలా మందికి తెలియదు. అలాంటి మొక్కల్లో తిప్పతీగ కూడా ఒకటి. ఆయుర్వేద మందుల్లో ఈ తీగను విరివిగా వాడతారు. సిటీలలో ఉండేవాళ్లకు తిప్పతీగ గురించి తెలియకపోయినా, పల్లె జనాలకు మాత్రం నిత్యం కనిపించేదే. ఇది గ్రామాల్లో ఇంటి పరిసరాల్లోనే పెరుగుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ తీగ బాగా ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతారు. దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి అవగాహన లేదు. దీన్ని ఇంగ్లీష్లో గిలోయ్ అని, సంస్కృతంలో అమృత అని పిలుస్తారు. ఇది అన్ని కాలాల్లోనూ పచ్చగా ఉండి చెట్లపైకి ఎగబాకుతుంది. ఆరోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ రోజు 2 ఆకులను నమిలితే మంచిదేనని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తిప్పతీగతో జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారు చేసి అమ్ముతారు. రోగ నిరోధక శక్తి మెండుగా ఉండటంతో అనేక రకాల రోగాల నుండి రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు నిపుణులు. తిప్పతీగలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు. తిప్పతీగ ఆకుల చూర్ణంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజన్లో వచ్చే జ్వరాలు, వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. తిప్పతీగలో ఉండే యాంటీబయోటిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగస్ గుణాలు శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి. తిప్పతీగ ఆకుల పొడిని బెల్లంలో కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది, జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని నిత్యం ఉదయం, సాయంత్రం తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఒత్తిడి, మానసిక ఆందోళనలతో సతమతమయ్యేవారు తిప్పతీగ చూర్ణాన్ని రోజూ తీసుకుంటే ఫలితం ఉంటుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. జలుబు, దగ్గు, టాన్సిల్స్ తదితర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని వాడితే ఫలితం ఉంటుంది. గోరు వెచ్చని పాలలో కొద్దిగా తిప్పతీగ చూర్ణం, అల్లం రసం కలిపి రోజూ 2 పూటలా తాగుతుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. సీజనల్ వ్యాధులు, విష జ్వరాలైన డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, మలేరియా వంటి వాటిని పూర్తిగా నివారించగల శక్తి ఉంటుంది. హెపటైటిస్, ఆస్తమా, జ్వరం, డయాబెటిస్, గుండె సంబంధిత రోగాలను నయం చేయడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. తిప్పతీగ పొడిని వేడి పాలలో కలుపుకుని తాగితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు మాత్రమే కాదు వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. కొంతమంది వైద్యులు చెప్పిన దాని ప్రకారం తిప్పతీగని ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, సీరియస్ గా ఏ సమస్యలు రావని చెబుతున్నారు. ఎక్కువగా తిప్పతీగను ఉపయోగించడం వల్ల కాన్స్టిపేషన్ లేదా షుగర్ లెవెల్స్ తగ్గిపోవడం లాంటివి మాత్రమే జరుగుతాయని చెబుతున్నారు. పిల్లలకు పాలిచ్చే తల్లులు, గర్భిణీలు తిప్పతీగను తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఏదైనా ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని అని, ఒక లిమిట్ ప్రకారం తీసుకోవాలి అని అంటున్నారు డాక్టర్లు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.